మేము చేసుకున్నాం, కొన్ని గుంతలు పుచ్చాం, వర్షం అయిన తర్వాత వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత చేస్తా ఉన్నారు. మా ఏకచిత్ర నటుడు అయితే అసలు పెద్ద పెద్ద ఫ్లైఓవర్ బొమ్మలు వేసి ఇదిగో రాజమండ్రి ఉన్నాడు. లేని రోడ్లు మరి ఆ రోడ్లు వర్షాలు కొట్టుకుపోయినాయి అని చెప్తాడా? అయితే బయట మరి నాకు తెలియదు. రాజమండ్రి నగరంలో సెకండ్ ఫేజ్ పెట్టుకుని పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు ఏదో లాస్ ఏంజలస్ లో అలా ఉన్నట్టు ఇవో రాజమండ్రి రోడ్లు అని చెప్పి చూపెట్టారు. రాజమండ్రి రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈ బొమ్మలేసి ఎవరిని మభ్య పెడతాం నాకు తెలియదు, కానీ రోడ్ల మీద దేర్ ఇస్ నో ఫోకస్. ఎవరో పాపం పవన్ కళ్యాణ్ గారు రోడ్లు ఇలా ఉన్నాయి శ్రమదానం చేస్తాం అని వస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి, అభినందిస్తే అభినందించాలి, బట్ అవమానించకూడదు, ఇంకో రకంగా మాట్లాడకూడదు. ఈ సందర్భంగా ఇందాక మన పాత్రికేయ మిత్రుడు అడిగిందని నా రెస్పాన్స్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. పుట్టపర్తి మీటింగ్లో ఈరోజు రఘురామ కృష్ణదాస్కి జరిగిందనో లేకపోతే దివాకర్ రెడ్డి గారికి జరిగిందనో మనమందరం కూడా నోరు మూసు కూర్చుంటే రేపొద్దున ఆ పరిస్థితి నీకైనా రావచ్చు నాకైనా రావచ్చు. ఇటువంటప్పుడు మనం అందరం ఇలాగా అన్యాయానికి గురైన వాళ్ళని సమర్థించాలి అన్నారు. మై సెల్యూట్ టు మిస్టర్ పవన్ కళ్యాణ్. ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఎవరికి కూడా ఈ రకంగా మళ్ళీ జరగకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నందుకు డెఫినెట్గా ఐఎమ్ గ్రేట్ఫుల్. మా పార్టీ అఫ్కోర్స్ అప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రకంగా చేయటం అన్యాయం అని చెప్పారు. ఏ రకంగా చేయటం అనేది నాకున్న రెస్ట్రిక్షన్స్ వల్ల నేను మాట్లాడలేను, ప్రజలందరికీ తెలిసిన దాని గురించి నేను మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. బట్ మా పార్టీ వాళ్ళే చాలామంది వారికి తీరిపోయిందిరా బాగా చేశారు అని చెప్పి మరి కొంతమంది నా కులపోలతోటే మీట్ ప్రెస్ మీట్ పెట్టి ఒక 100 మంది రావాలంటే ఎవరు 3-4 కన్నా రాలేదు, తలకు మాసిన విధాలు ఎవరో 3-4 వచ్చారు. ఆ తర్వాత వాళ్ళని చాలా బ్రహ్మాండంగానే మరి వాళ్ళకు కూడా మరి ట్రీట్మెంట్లు మాటలు ట్రీట్మెంట్లు ఇవ్వడం జరిగిందని నేను విన్నాను. అప్పుడు నేను వేరే దగ్గర ఉన్నాను కాబట్టి కొన్నాళ్ళు జైల్లో కొన్నాళ్ళు హాస్పిటల్లో అప్పుడు నాకు తెలియలేదు. బట్ ఏంటంటే అసలు చూడండి ఆ డిఫరెన్స్, చూడండి ఖండించడం కాదు, కులపోలతో మీటింగ్ పెట్టి అభినందన, దట్ ఈస్ ద బ్యూటీ. చేసింది తప్పు, ఆ తప్పు చేశారు అని చెప్పి ఖండించవలసింది పోయి అభినందన అంటే దీని అర్థం ఏంటి? తప్పు చేసింది ఎవరు? పోలీసుని అభినందించారా? ప్రభుత్వాన్ని అభినందించారా? అర్థం కాదు. ఎందుకనో మరి ఇది నిన్న ముఖ్యమంత్రి గారు చాలా రోజుల తర్వాత సరే ప్రభుత్వ ఖర్చుతో ఏది విమానం వేసుకుని అక్కడ ఒక కారు హెలికాప్టర్ పంపి మళ్ళీ అక్కడ 30-40 కిలోమీటర్లో రోడ్డు మీద వెళ్తే సరిపోయింది, దానికి ఒక హెలికాప్టర్, ఆ డీజిల్ ఖర్చు ఎవడు పెట్టుకుంటారు, ఆ ఫ్యూయల్ ఖర్చు ఎవడు పెట్టుకుంటాడు, ప్రజల సొమ్ము వృధా. సరే హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాడు మధ్యలో మహానుభావుడు, ఆయన ఎక్కడ చూశాడు, మరి కడపలో నాకెవడు కట్టాడో ఎందుకు కట్టాడో తెలీదు. మరి ఈ మధ్యన చాలా ఊర్లో ఫ్లెక్సీలు కడుతున్నారంట, మరి ఆ కడపలో ఈ మహానుభావుడికి ఒక ఫ్లెక్సీ కనపడింది ముఖ్యమంత్రి గారికి. అఫ్కోర్స్ తక్షణమే పేకమన్నారు, అది వేరే విషయం. మా ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి అంటే ఎమ్మెల్యేలు అందరూ ఆయన మనుషులు అయినప్పటికీ మరి నా రక్తం తాగేయాలని చెప్తున్నాను కదా, నా రక్తం తాగిన ఒకటే వారు నాకు కూడా విశ్వాసంగా ఉంటారు కదా, నాకు చెప్పారు. ఇక్కడ కూడా అల్లరి చేయమన్నాను కదా, నియోజకవర్గానికి రావట్లేదని అల్లరి చేయమన్నాను కదా, మరి ఎంతవరకు వచ్చింది? అతన్ని మనం చాలా బదనాం చేయాలి, సర్వేల్లో అన్నింటిలో చాలా ఎక్కువగా ఉంటుంది అతనికి, అతన్ని డౌన్ చేయాలి, డౌన్ చేయాలి అంటే మీరు ఎంత వీలైతే అంత అలర్ట్ చేయాలి అని చెప్పి దిశ నిర్దేశం చేసినట్టుగా నాకు తెలిసింది. మా నియోజకవర్గంలో కూడా ఎక్కడైనా సరే ఫ్లెక్సీలు లాంటివి ఎవరైనా ఉంటే తక్షణం పీకేమని చెప్పి కూడా మరి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా మరి నాకు తెలిసింది. అఫ్కోర్స్ చాలామంది మీద పోలీసులు డైరెక్ట్గా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు, గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఎవరైనా నా ఫ్లెక్సీలు పెట్టారంటే అని. అసలు నాకు అర్థం కాంది, అసలు ఏట్రా బాబు నీ ప్రాబ్లము,
నేను నీకు ఇష్టం లేదు ఉంచుకోమాక పార్టీలో